రొట్టెల పండుగ రెండు ఘట్టాలుగా జరుగుతుంది. మొదట బారాషాహి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం సమీపంలో ఉన్న స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకోవడం, ఇది రెండు ఘట్టాలుగా ఉంటుంది. అయితే మనం ప్రస్తుతం బారాషాహి దర్గా దగ్గర ఉన్నాం. అసలు ఏంటి బారాషాహి దర్గా అంటే ఏంటని మనం ఒకసారి చరిత్ర చూసుకున్నట్లయితే, దాదాపు 1200 సంవత్సరాల క్రితం ముస్లిం మత ప్రచారంలో భాగంగా పవిత్ర ముస్లిం వీరులు ఎవరైతే ఉన్నారో వారు ఒక యుద్ధంలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళ 12 మృతదేహాలని తల లేకుండా 12 గుర్రాలపై వేసి కొడవలూరు ప్రాంతంలో మనకి ఆ జరిగిన యుద్ధంలో వాళ్ళు ప్రాణాలు తీసినట్లు, ఆ 12 వీరుల మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ బారాషాహి దర్గాలోకి వచ్చి ఆ గుర్రాలు ఆగడం, అలా కాలక్రమేణా ఆ వీరుల మృతదేహాలు ఇక్కడ సమాధులుగా మారడం, వాటికి ప్రార్థన చేయడం, ఇలా బారాషాహి దర్గా గురించి ఒక చరిత్ర అయితే మనకి ప్రచారంలో ఉంది. అయితే ఈ పవిత్రమైన ఈ ప్రాంతంలో రొట్టెల పండుగకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకి అతీతంగా ముందు ఎవరైతే 12 మంది వీరుల పవిత్ర సమాధులు ఉన్నాయో బారాషాహిదులకు ఆ గంధం అలాగే పుష్పాలు వస్త్రాలు వాళ్ళు సమర్పించి ప్రార్థనలు చేసి అనంతరం స్వర్ణాల చెరువులోకి వెళ్ళేసి వాళ్ళ స్వర్ణాల చెరువులోకి వెళ్ళిన తర్వాత అక్కడ రొట్టెలు పట్టుకోవడంతో ఈ రొట్టెల పండుగ ఘట్టం మనకి ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకేంటంటే రొట్టెల పండుగ 17వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికే దర్గాలో ప్రార్థనలు చేస్తున్న విజువల్స్ మనం తాజాగా చూస్తున్నాము. ఇక్కడ దర్గాకి ఎంత ప్రాముఖ్యం ఉందో అదేవిధంగా రొట్టెలు పట్టుకోవడానికి ఎంత ప్రాముఖ్యం ఉంది, రొట్టెలు పట్టుకోవడానికి ఎంత ప్రాముఖ్యం ఉందో దర్గాలో ప్రార్థనలకి సమాన ప్రాముఖ్యత ఉందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చూడవచ్చు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి సమీప ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడికి మనకి ప్రార్థనలు చేస్తున్న సంగతి చూస్తున్నాము. రొట్టెల పండుగకి ఇంకా 2 రోజులు టైం ఉన్నప్పటికీ అప్పటికే బారాషాహీద్ దర్గాలో భక్తుల తాకిడి పెరిగిందని చెప్పాలి. ఇది ప్రస్తుతానికి బారాషాహీద్ దర్గాలో ఉన్న పరిస్థితి. మొత్తం దర్గా కూడా సర్వాంగ సుందరంగా ప్రత్యేకమైన విద్యుత్ దీపాలు అదేవిధంగా రంగురంగులుగా అలంకరించి ఉన్నారు. కెమెరా పర్సన్ నాయబ్తో విజయకృష్ణ, బారాషాహీద్ దర్గా నుంచి. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలరీ. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అతి వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.